నాలుగేళ్ల సమయం ఓ నటుడి కెరియర్లో చాలా పెద్ద విషయం. నాలుగేళ్ల పాటు ఒకే సినిమాకు అంకితమైపోవడానికి ఎవరూ అంగీకరించరు. కానీ ప్రభాస్ ఆ రిస్క్ చేశాడు. కెరియర్ ఊపందుకుంటున్న సమయంలో బాహుబలి సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల పాటు మరో సినిమా అంగీకరించకుండా పనిచేశాడు. ఆ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా మరోసారి అలాంటి రిస్క్ చేయనని చెప్తున్నాడు. అయితే స్క్రిప్ట్ ఆకట్టుకుంటే రెండేళ్ల పాటు ఒకే సినిమా మీద పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదంటున్నాడు డాలీ. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా కోసం రెడీ అవుతున్న ఇంగ్రబల్ స్టార్ తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణతో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. వీటితో పాటు కొంతమంది బాలీవుడ్ దర్శక నిర్మాతలతోనూ ప్రభాస్ చర్చలు జరుపుతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు ఏం చేసావు? నేనా? షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్. ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో, ఐ మీన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. నిజంగా